పక్కానాదే ఈ పక్కానాదే తలపైన ఆకాశం ముక్కాన. ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే తప్పప్పులు తగలే. ఫ్రెండ్స్ ఇంతకంటే నేనైతే సాంగ్ అయితే వినిపిస్తలేను, ఎందుకంటే కొత్త సాంగ్ కాబట్టి కాపీరైట్ క్లైమ్ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి వీడియో చూడాలని అనుకుంటే టెలిగ్రామ్ చూడండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చూడండి. మీకు 4K క్వాలిటీ అయితే ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. క్వాలిటీలో మాత్రం క్వాలిటీ కానీ ఈ యానిమేషన్ కానీ 3D యానిమేషన్ కానీ వీడియో అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్లీ మీకు అయితే నచ్చాలని కోరుకుంటున్నాను. 3D కెమెరా స్టైల్లో అయితే ఉంటుంది. మీకు ఇలాంటి 3D మోషన్ పోస్టర్ చేసుకోవాలని మీకు అనిపిస్తే వీడియో ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చితేనే ఒక లైక్ చేయండి, ఓకేనా? ఇంకోటి ఏంటంటే వీడియో కొంచెం కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఇలాంటి వీడియో చేసుకోవాలంటే ఇదే కాదు, మీకు నచ్చిన వీడియో, ఈ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. కాబట్టి మనకు రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి ఎడిటింగ్ అయితే మనకు వస్తుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చేయడానికి కారణం మన సబ్స్క్రైబర్ అన్నమాట. నాకు ఈ మెటీరియల్ అని పంపించింది మన సబ్స్క్రైబరే, ఓకే, వినోద్ అనే మన వినోద్ 333 ఏదో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది అనేది, ఓకే, ఆయన నాకు పంపించారు ఇలాంటి మోషన్ పోస్టర్ చేయమని అన్నారు. మెటీరియలే ఆయన పంపించారు కాబట్టి ఈ దీని టైప్లో అయితే చేసిన మీకు డెఫినెట్లీ అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీకు ఫ్యూచర్లో కూడా చాలా యూస్ అయితే అవుతుంది. కాబట్టి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, ఓకే. డీటెయిల్గా చెప్తా, వీడియో కొంచెం పెద్దగా అయితే అవుతుంది కాబట్టి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా? ఇప్పుడైతే మనం టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మనకు ఎడిటింగ్ చేయడానికి అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి కాబట్టి ఓపెన్ చేసుకుంటా, మీరు వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా? ఇప్పుడైతే యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి, మనకు ఎడిటింగ్ చేయడానికి మాత్రం ఇలాంటి వీడియో చేయడానికి మాత్రం కంపల్సరీ మనకు లేటెస్ట్ వర్షన్ అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి, ఓకే. అది కూడా మనకు 4.0. నేను మార్నింగ్ అయితే అలర్ట్ మోషన్ యాప్ అయితే ప్రీసెట్ అయితే పెట్టాను అక్కడికి, సారీ, అలర్ట్ మోషన్ యాప్ అయితే పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో మీకు లింక్ దొరకకపోతే పైన పిన్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి దాని మీద టచ్ చేసుకోండి, అందులో అలర్ట్ మోషన్ 4.0 అని వస్తుంది కాబట్టి అందులోకి వెళ్ళి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి, సరేనా? అందులో నేను ఏదైనా ప్రాజెక్ట్ ఇచ్చినా మీకు చాలా ఈజీగా అయితే వర్క్ అయితే చేస్తుంది కాబట్టి ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు చాలా రేషియోస్ అయితే కనిపిస్తుంది కాబట్టి మీరైతే ఆ రేషియో మాత్రం మీదైతే ఏం చేయకండి. ఇక్కడ మీకు పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు 1080p పెట్టుకోండి, ఓకే. దాని మధ్యలో అయితే ఒక పిన్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి దానితో సెలెక్ట్ చేసుకోండి, ఓకే. పిన్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత టచ్ చేసిన తర్వాత 2340 అది పెట్టుకోండి. ఇది మనకు ఫుల్ స్క్రీన్ రేషియో కాబట్టి యాడ్ చేసుకోండి, ఓకేనా? యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫ్రేమ్ రేట్ అయితే 30 పెట్టుకోండి. కలర్లో అయితే మీరైతే బ్లాక్ కలర్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మనకు కింద క్రియేట్ న్యూ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా? సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి, ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి. ఇక్కడ మీకు నేను ఈ వీడియోకి నేను ఏదైతే యూజ్ చేశానో ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా? డౌన్లోడ్ అయితే చేసిన తర్వాతనే మీరు అయితే ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిస్క్రిప్షన్లో ఏదైతే ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇచ్చాను కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి, ఓకేనా? బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే మనకు ఇలాగైతే యాడ్ అయితే అయిపోయింది. ఈ బ్యాక్గ్రౌండ్ వీడియోని మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 సెకండ్ వరకు అయితే జరుపుకుందాం, ఓకేనా? 30 సెకండ్, ఓకేనా? మీకు తక్కువ కావాలని అనిపిస్తే తక్కువ కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఈ సాంగ్ 30 సెకండ్ ఉంది కాబట్టి నేను 30 సెకండ్ పెట్టి చూపిస్తాను మీకు, ఓకేనా? ఎందుకంటే మీ డౌట్ కూడా ఎందుకు కాబట్టి 30 సెకండ్ అయితే పెట్టుకుంటున్నాం, ఓకేనా? ఓకే, ఇక్కడ నేనైతే 29 సెకండ్ అయితే పెట్టుకుంటున్నా. పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ పొజిషన్లో వచ్చేసేయండి. ఇది కరెక్ట్గా అయితే మ్యాచింగ్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ కింద ప్లస్ సెకండ్, మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ మనకు మీడియా ఐకాన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇస్తాను, ఇంకోలాగా అయితే ఉంటుంది కానీ అది png ఫార్మాట్లో అయితే ఉంటుంది, దానికి సెట్ అవుతుంది కాబట్టి దాని అయితే యాడ్ చేసుకున్నాం, ఓకేనా? యాడ్ అయితే చేసుకున్నాం, ఇలాగైతే యాడ్ అయితే అయిపోయింది, ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకు మీడియా ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎవరైనా ఫోటో కావచ్చు, నేను ఎగ్జాంపుల్గా అల్లు అర్జున్ సార్ ఫోటో అయితే యూజ్ చేస్తున్నాను కాబట్టి, ఓకే, నేను ఎగ్జాంపుల్గా అయితే ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి మీకైతే ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసి చూపిస్తా, నార్మల్ ఇమేజ్ అయితే యాడ్ చేసి చూపిస్తా, ఓకే. మీరు ఎలాంటి ఇమేజ్ ఉన్నా ఏం పర్వాలేదు కాబట్టి మీ చాయిస్ అది, కానీ ఆ ఇమేజ్ మాత్రం మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఇమేజ్ అయితే ఉండాలి కాబట్టి, ఓకే, ఇక్కడ నేనైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఇమేజ్ అయితే పెడతాను. అది కూడా మనకు అల్లు అర్జున్ సార్ కూర్చున్న ఫోటో అయితే పెడతాను, నా దగ్గర ఉంది కాబట్టి అదే ఫోటో పెడతాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఇమేజ్ అయితే ఉంది కాబట్టి ఈ ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటున్నాం, ఓకే. ఇక్కడ నేనైతే పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ఇమేజ్ అయితే యాడ్ అయితే అవుతుంది, కానీ మనకు ఈ పొజిషన్లో అయితే కనిపిస్తుంది ఆ ఇమేజ్, ఓకే. మీ ఫోటో కూడా స్ట్రేట్గా అయితే కనిపిస్తుంది కాబట్టి మీ ఫోటో షార్ట్ ఫోటోస్ ఉన్నాయేం పర్వాలేదు కాబట్టి ఈ ఫోటోని మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి, ఓకేనా?
వెళ్ళిన తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో ఇక్కడ మనకు సెకండ్ రొటేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఒక 90% అయితే మైనస్ చేసుకోండి. ఓకే, మీ ఫోటో కూడా 90% అయితే మైనస్ చేసుకోండి. మీరు వేరే ఫోటో పెట్టాలని అనుకున్న వాళ్ళు మైనస్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎంచుదామంటే మళ్ళీ ఇక్కడ మనకు పైన ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనం ఈ ఫోటోని అయితే ఈ సైడ్ అయితే పెట్టుకుందాం. ఓకేనా, ఇక్కడ చూడండి ఈ ఫోటోని ఇదిలాగైతే పెట్టుకున్నా. మళ్ళీ జెడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి, ఈ ఫోటోని ఎక్కువ జూమ్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు ఈ ఫోటోని ఎక్కువైతే జూమ్ చేసుకున్నాం. మళ్ళీ వైఎక్స్ మీద అయితే క్లిక్ చేసుకుంటున్నా, ఎక్స్వైలో. ఓకే, ఇలాగైతే ఫోటో అనేది పెట్టుకోండి. ఓకే, ఈ పొజిషన్లో అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో అనేది యాడ్ అయితే అయిపోయింది. ఓకే, యాడ్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఈ ఫోటో అనేది ఓన్లీ 10 సెకండ్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఎండుకు అయితే వచ్చేయండి. ఇక్కడ మనకు ఈ రెండు ఫస్ట్ అల్లోర్జన్ సార్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి, ఈ ఫోటో ఎండుకు అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పిఎన్జీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ ఫోటోని కూడా ఎండ్ డోర్ అయితే పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా మనకు రెండు ఇమేజ్ అయితే ఎండ్ డోర్ అయితే వచ్చేసింది. ఈ రెండు ఇమేజ్ అయితే ఎండ్ డోర్ అయితే యాడ్ చేసుకున్నాం. ఓకేనా, యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉందో ఏదైతే పిఎన్జీ యాడ్ చేసుకున్నామో ఆ పిఎన్జీని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జెడ్ మీద క్లిక్ చేసుకోండి. జెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఓకే దీని అయితే కొంచెం అయితే సైజ్ అయితే మైనస్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు ఒక 160% అయితే మీరు అయితే మైనస్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మీరు చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, 160% అయితే మైనస్ అయితే పెట్టుకున్నా. పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టార్టింగ్లో వచ్చేద్దాం. స్టార్టింగ్లో వచ్చిన తర్వాత మళ్ళీ కింద ప్లస్ సెకండ్ ఇక్కడ మనకు ఐడియో ఆప్షన్లోకి వెళ్ళి సాంగ్ అనేది యాడ్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ చూడండి నేనైతే ఇదే సాంగ్ మీద మీరు చేయాలని అనుకున్న వాళ్ళు సాంగ్ యాడ్ చేసుకున్నాం. ఓకేనా, యాడ్ అయితే చేసుకున్నాం. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఈ సాంగ్ని కిందకి అయితే పెట్టుకుందాం. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనకు సాంగ్ అయితే యాడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము లిరికల్ అనేది యాడ్ చేసుకున్నాం. ఓకేనా, ఇక్కడ మీరు సాంగ్ అయితే నా దగ్గర లిరిక్ అయితే నేను కొన్ని క్రియేట్ చేసుకున్నా. మీరు కూడా క్రియేట్ చేసుకోవాలని అనిపిస్తే మీరు పిక్సెల్ ల్యాబ్లో అయితే క్రియేట్ చేసుకోండి మీకు నచ్చిన కలర్లో. నేను మాత్రం ఈ వీడియోకి ఏదైతే లిరిక్స్ యూజ్ చేసినానో ఆ పిఎన్జీస్ టోటల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనేం చేస్తానంటే కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు మీడియా ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిఎన్జీ అనేది ఇక్కడైతే నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మీకు చూపిస్తాను పిఎన్జీ కూడా చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఆ పక్క నాదే అని ఉంది కదా, ఈ పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ అక్కడ అంతా యాడ్ చేసుకోండి. ఓకేనా, యాడ్ చేసుకుంటే ఈ పిక్ అనేది మనకు కనిపించదు కాబట్టి ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు జెడ్ మీద క్లిక్ చేసుకోండి. ఈ పిఎన్జీని మీద ఇలాగైతే మీరైతే జూమ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు మైనస్ అయితే ఎక్కువ చేసుకోండి. ఓకేనా, ఒక 700 అయితే మైనస్ చేసుకుంటే మీకు కనిపిస్తుంది. కనిపించిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు రొటేట్ ఆప్షన్ ఉండదు కాబట్టి రొటేట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలాగైతే చేసుకోండి. ఒక 90% మైనస్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత మళ్ళీ పైన ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. జెడ్ ఆప్షన్ని ఇలాగైతే మైనస్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే మీరైతే మొత్తం ఎంత మైనస్ చేసుకుంటారో అది కూడా చెప్తాను. ఓకే, ఒక 130 అయితే మైనస్ చేసుకోండి. మైనస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వై జెడ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే సారీ, ఎక్స్వైలో క్లిక్ చేసుకోండి. ఇదే మనం ఏదైతే టెక్స్ట్ ఉందో ఈ టెక్స్ట్ని మీద ఇలాగైతే ఎన్కేకి అయితే పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు ఏదైతే మనకు హెడ్ ఉందో ఆ హెడ్ అయితే ఎన్కేకి అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇదే పిఎన్జీని మనం ఏం చేద్దామంటే ఇలాగైతే ఉంచండి. మళ్ళీ కింద ప్లస్ సెకండ్ మళ్ళీ ఇక్కడ మనకు ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి మళ్ళీ ఇంకో పిఎన్జీ మీడియా ఐకాన్లోకి వెళ్ళి ఇంకో పిఎన్జీ. ఓకే, అదే సాంగ్కి సంబంధించిన పిఎన్జీ. ఓకే, ఈ పిఎన్జీ కూడా యాడ్ అయితే అయిపోయింది కాబట్టి మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనము ఎక్స్ వైలోకి వెళ్ళి మీరైతే ఈ పిఎన్జీని కూడా మనమైతే ఇక్కడ మనకు రొటేట్ ఆప్షన్లోకి వెళ్ళి రొటేట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి అయితే రొటేట్ చేసుకున్నా. ఇదే పిఎన్జీని మనం ఏం చేద్దామంటే ఇక్కడ మీరు ఈ పిఎన్జీని అయితే కొంచెం అయితే మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జెడ్లోకి వెళ్ళండి. ఓకే, జెడ్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం అయితే మైనస్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే కొంచెం మైనస్ చేసుకుంటే దానిపైన అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ వైజెడ్లోకి వెళ్ళి ఎక్స్ వైలోకి వెళ్ళి ఈ పిఎన్జీని మనమైతే ఇలాగైతే ఇక్కడైతే పెట్టుకుందాం. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు ఇక్కడైతే పెట్టుకుందాం. ఓకే, మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకో కింద ప్లస్ అక్కడ మళ్ళీ ఇక్కడ మనకు మీడియా ఐకాన్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకో పిఎన్జీ. ఓకే, ఈ పిఎన్జీ కూడా సెలెక్ట్ చేసుకుంటాం. ఈ పిఎన్జీ కూడా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిఎన్జీని కూడా మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. మళ్ళీ ఏం చేద్దామంటే ఇక్కడ మనము జెడ్ ఉంది కదా, జెడ్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం అయితే దీని అయితే మైనస్ చేసుకోండి. ఓకేనా, ఇలాగైతే మైనస్ చేసిన తర్వాతనే మళ్ళీ ఇక్కడ మనకు రొటేట్ ఆప్షన్లోకి వెళ్ళి 90% అయితే మైనస్ చేసుకోండి. ఓకే, 90% అయితే మైనస్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో పైన ఆప్షన్ క్లిక్ చేసుకుని ఇప్పుడు మైనస్ చేసుకుందాం. ఓకే, మైనస్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఓకే ఇలాగైతే మీరైతే ఒక 44 అయితే మైనస్ అయితే చేసుకొని మళ్ళీ ఇక్కడ మనకు ఎక్స్ వైలోకి వెళ్ళి ఈ పిఎన్జీని మనైతే ఇక్కడైతే పెట్టుకుందాం. ఓకే, ఇలాగైతే పెట్టుకుందాం. దీని సైజ్ అయితే ఇంకా తక్కువ చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ జెడ్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం అయితే సైజ్ అయితే ఇలాగైతే తక్కువ చేసుకుంటున్నాం. మీరు చూసి పెట్టుకోండి. ఓకే, ఇలాగైతే పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలాగైతే మనం ఏదైతే మీరు సాంగ్ వింటారో ఆ సాంగ్ మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పిఎన్జీస్ అనేది ఇచ్చాను కాబట్టి ఆ సాంగ్ విని మీరైతే పిఎన్జీస్ అయితే యాడ్ చేసుకోవాలి.
ఓకే. మీకు ఇప్పుడు మొత్తం యాడ్ చేసుకోవాలంటే చాలా వీడియోలు అయితే లెంత్ అయితే అవుతుంది కాబట్టి నేను కొన్ని 3 మాత్రమే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇలాగైతే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం దీనికైతే కొంచెం 3D లుక్ అయితే పెడతాం కాబట్టి దానికోసం మనం కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు కెమెరా ఐకాన్ ఉంటుంది ఓకే, ఈ కెమెరా ఐకాన్ మీద టచ్ చేసుకోండి. టచ్ చేసుకుంటే ఇలాగైతే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ అదే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు చిన్న బాక్స్ ఉంటుంది లాస్ట్లో ఓకే రైట్ సైడ్లో ఓకే, దాని మీద టచ్ చేసుకోండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అంటే మనకు ఇక్కడ మనకు సింబల్ అనేది అన్టిక్ అయితే ఉంటుంది కాబట్టి టిక్ తీసేయండి ఓకే. టిక్ తీసేసే మనకు గ్రీన్ కలర్లో అయితే పడుతుంది ఓకే. ఇప్పుడు మనకు ఇదైతే 3D స్టైల్లో అయితే వచ్చింది ఓకే. దీనికి మనం ఇంకా యానిమేట్ అయితే చేయాలి కాబట్టి దానికోసం మీదైతే కొంచెం వీడియో చూడండి ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి ఓకే. ఓకే కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేసుకుని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. ఇప్పుడు టోటల్ ఎడిటింగ్ అనేది ఇక్కడనే ఉంటుంది ఓకే. మీరు ఎంత చేసినా ఎడిటింగ్ అనేది ఇక్కడైతే ఉంటుంది. మీరు 3D పెట్టాలని అనుకున్నా టోటల్ అయితే ఇక్కడైతే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళాం కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి ఓకేనా. స్టార్టింగ్లో ఇక్కడ మనకు జెడ్లోకి వెళ్ళండి ఓకే. ఇక్కడ చూస్తున్నా కదా మనకు XYZ అని ఉంది కాబట్టి జెడ్లోకి వెళ్ళండి ఓకే. దాని మీద క్లిక్ చేసుకోండి. ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి సాంగ్ వినండి మీరు ఓకే. సాంగ్ విన తర్వాత కొంచెం అయితే లేదు జరుపుకోండి ఓకే. ఇక్కడ చూడండి మనకు కొంచెం అయితే జరుపుకున్నాను లేరు. లేదైతే జరిపిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఇంకో ప్లస్ అక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఈ ఏదైతే జెడ్ ఉందో మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో జెడ్ని మీదైతే ఇలాగైతే కొంచెం అయితే పైన అయితే పెట్టుకోండి ఓకే. ఇక్కడ చూడండి ఇలాగైతే పైన అయితే జూమ్ చేసుకోండి ఓకే. జూమ్ చేసుకుంటే ఇక్కడ మనకు 3D లుకింగ్ అయితే వస్తుంది. జూమ్ చేస్తే ఇక్కడ మనకు హెడ్ అనేది టోటల్ అయితే కట్ అవుతుంది ఓకే. మళ్ళీ ఇక్కడ మనకు XY మీద క్లిక్ చేసుకోండి ఓకే. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ ఆప్షన్ మీద ఇలాగైతే కింది స్కోచ్ ఇక్కడ రైట్ సైడ్ అయితే పెట్టుకోండి ఓకే. ఇక్కడ చూడండి మనకు మీరు ఏ సైడ్ అయితే మీ ఫింగర్ తోటి జరుపుతారో ఆ సైడ్ అయితే మనకు ఈ ఫొటోస్ అనేది మనకు జరుగుతుంది ఓకే. ఇక్కడ చూడండి నేనైతే ఈ సైడ్ అయితే జరుపుకుంటున్నాను ఓకే. అయితే మనకు పైన లిరిక్స్ అనేది మనకు కనిపించాలి ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా లిరిక్స్ అనేది మనకు చాలా ఈజీగా అయితే కనిపిస్తుంది. ఇంకా ఎక్కువ జూమ్ చేసుకోవాలని మీ అనిపిస్తే మళ్ళీ జెడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. కొంచెం అయితే జూమ్ చేసుకోండి ఓకే. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే జూమ్ చేసుకోండి ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా ఆ పక్క నాదే ఓకే. ఈ లిరిక్స్ అనేది మనకు ఇక్కడైతే కనిపించాలి ఓకే. స్టార్టింగ్లో ఇక్కడ చూడండి మనకు స్టార్టింగ్లో ఇలాగైతే ఉండదు. మనకు ఫాస్ట్గా అయితే జూమ్ అవుతుంది. కొంచెం జూమ్ తక్కువ కావాలని అనిపిస్తే మీరైతే కీ ఫ్రేమ్ అనేది కొంచెం దూరంలో పెట్టుకోండి ఓకే. ఇదే కీ ఫ్రేమ్ మీద కొంచెం లాంగ్ ప్రెస్ అయ్యి ఈ సైడ్ అయితే జరుపుకోండి ఓకే. జరిపితే ఇక్కడ చూడండి మనకు లిరిక్స్ అనేది ఇలాగైతే వస్తుంది. ఈ టెక్స్ట్ అనేది మనకు ఇలాగైతే కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఇక్కడ మీకు ఇంకో టెక్స్ట్ అనేది కూడా మనకు సైడ్లో కనిపిస్తుంది కాబట్టి ఆ టెక్స్ట్ని మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టెక్స్ట్ అయితే ఉందో ఆ టెక్స్ట్ మీద ఒకసారి చూసుకోండి ఓకేనా. ఈ టెక్స్ట్ మనకు రెండో టెక్స్ట్ కాకుండా మనకు మూడో టెక్స్ట్ ఉందా లేకపోతే ఏ టెక్స్ట్ అయితే ఉందో ఇక్కడ మనకు మూడో టెక్స్ట్ ఉంది కదా. ఈ మూడో టెక్స్ట్ని మనమైతే అదే టెక్స్ట్ మీద క్లిక్ చేసుకుని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఈ టెక్స్ట్ని మనమైతే ఆ సైడ్ అయితే జరుపుకుందాం ఓకే. ఇక్కడ చూడండి మనకు XY వెళ్ళి మనకు కనిపించకుండా మనకు ఓన్లీ ఈ టెక్స్ట్ మాత్రమే కనిపించాలి. ఎందుకంటే ఈ సాంగ్లో ఉంది కాబట్టి అంటే మనకు టెక్స్ట్ అనేది ఉంది కాబట్టి అందులో పెట్టుకోండి. మళ్ళీ కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేసుకుని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి పైన మనకు గ్యాప్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇలాగైతే జరుపుకోండి ఓకే. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే జరుపుకోండి ఓకే. అయితే మనకు చూడండి మనకు టెక్స్ట్ అనేది వచ్చేసింది ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఐకాన్ని మనం కొంచెం అయితే తీసేద్దాం ఓకే. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే ఫాస్ట్గా వచ్చి మనకు టెక్స్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపించకపోతే మీరు కొంచెం అయితే అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఓకే. చూసి చేసుకోండి ఓకే, బాగుంటుంది. చూసి అయితే చేసుకోండి, బాగుంటుంది కాబట్టి. ఇక్కడ మనకు YZ వెళ్ళి ఇలాగైతే కొంచెం జూమ్ చేసుకోండి ఓకే. ఇలాగైతే నేను కొంచెం అయితే మైనస్ అయితే తక్కువ చేసుకుంటా ఓకే. ఇలాగైతే మనకు ఓన్లీ ఇలాగైతే కనిపించేలాగా పెట్టుకుంటా. మళ్ళీ కొంచెం లేదైతే జరిపండి ఓకే. మళ్ళీ కొంచెం లేదైతే జరిపి ఒకసారి సాంగ్ వినండి ఓకే. కొంచెం ఇలా మనకు కొంచెం బ్యాగ్ అయితే కనిపిస్తుంది ఓకే. దీనికి కొంచెం ఈ కీ యానిమేషన్ అయితే ఇలాగైతే జరుపుకుంటున్నా ఓకే. కొంచెం ఎక్కువ జూమ్ చేసాను ఓకే. ఇలాగైతే మనకు ఓన్లీ లిరిక్స్ అయితే కనిపించేలాగా అయితే యాడ్ చేసుకోండి, బాగుంటుంది ఓకే. ఇలాగైతే ఓకే, ఇలాగైతే జరిపిన తర్వాత మళ్ళీ కొంచెం లేదైతే జరుపుకోండి ఓకే. కొంచెం లేదైతే జరిపి మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు జెడ్ మీద టచ్ చేసుకోండి, మైనస్ అయితే తక్కువ చేసుకోండి ఓకేనా. ఇక్కడ చూడండి మనకు మైనస్ అయితే తక్కువ చేసుకోండి ఓకే. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు XY వెళ్ళి ఇలాగైతే మనము ఈ టెక్స్ట్ ఉంది కదా ఆ టెక్స్ట్ దగ్గర అయితే మీరైతే తీసుకోండి ఓకేనా. ఇక్కడ చూడండి మనకు ఆ టెక్స్ట్ దగ్గర అయితే తీసుకోండి ఓకే. ఇక్కడ చూడండి మనకు ఆ టెక్స్ట్ కనిపిస్తుందా మీకు, ఆ టెక్స్ట్ దగ్గర అయితే ఇలాగైతే జరుపుకోండి ఓకే. జరుపుకుంటే ఇక్కడ చూడండి మనకు స్టార్టింగ్లో మనకు ఈ లిరిక్స్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం ఇక్కడ మనకు రొటేట్ అయ్యి సెకండ్ లిరిక్స్ దగ్గర అయితే మనకు పోతుంది.
పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరైతే కొంచెం అయితే మళ్ళీ ఇంకో కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసి మళ్ళీ థర్డ్ లిరిక్ దగ్గర అయితే మీరైతే తీసుకురావాలి. ఓకే, ఇక్కడ చూడండి మనకు థర్డ్ లిరిక్ ఇక్కడైతే ఉంది కాబట్టి థర్డ్ లిరిక్ అనేది మనకు చాలా సగం అయితే కనిపిస్తుంది కాబట్టి మీరైతే దీని అయితే బ్యాక్ అయితే వచ్చేయండి. థర్డ్ లిరిక్ టెక్స్ట్ ఉంది కదా, దాని దాట సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఎక్స్వైలోకి వెళ్ళండి. ఓకే, ఎక్స్వైలోకి వెళ్ళి ఈ టెక్స్ట్ని ఇలాగైతే కొంచెం జరుపుకోండి. ఓకే, జరిపి ఇక్కడ మనకు జెడ్లోకి వెళ్ళి కొంచెం అయితే మైనస్ అయితే కొంచెం తక్కువ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనకు ఈ ఇక్కడ మనకు సైజ్ తక్కువ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి, సైజ్ అయితే ఇలాగైతే తక్కువ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మీకు మొత్తం అయితే ఐడియా అయితే వస్తుంది. మీరు కొంచెం చూసేటప్పుడు కొంచెం అయితే మీరు యాడ్ చేసేటప్పుడు కొంచెం అయితే చూసి యాడ్ చేసుకోండి. ఓకేనా, మీకే తెలిసిపోతుంది నేను చెప్పడం కంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మళ్ళీ కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేసుకుని మూవ్ అండ్ డాన్స్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఈ లిరిక్స్ కూడా వచ్చింది కాబట్టి కొంచెం అయితే దీనికైతే కొంచెం జెడ్లోకి వెళ్ళి జూమ్ చేసుకుందాం. ఓకే, ఈ టెక్స్ట్ కనిపించేలాగా జూమ్ చేసుకుందాం. ఓకే, ఇలాగైతే జూమ్ చేసుకుందాం. జరిపిన తర్వాత ఈ టెక్స్ట్ కూడా అయిపోయిన తర్వాత సాంగ్ వినండి. ఓకే, ఈ టెక్స్ట్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం అయితే లేర్ అయితే జరిపి మళ్ళీ ఇక్కడ మనకు ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఏదైతే పైన ఉందో ఇప్పుడైతే దీని అయితే మైనస్ అయితే తక్కువ చేసుకుందాం, మొత్తం తక్కువ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకు అల్లు అర్జున్ సార్ ఫేస్ అనేది మనకు క్లియర్గా అయితే కనిపించాలి కాబట్టి మళ్ళీ ఎక్స్ వై జెడ్లోకి వెళ్ళి టోటల్ ఎడిటింగ్ ఇక్కడనే ఉంటుంది, మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు ఇక్కడనే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు మనకు కెమెరా ఇది ఉంది కదా, మనకు కెమెరా లేయర్, ఈ కెమెరా లేయర్లో మీరు టోటల్ ఎడిటింగ్ చేసుకోవాలంటే టోటల్ ఇక్కడనే ఉంటుంది, మీరు ఎక్స్ వై జెడ్ ఈ దాంట్లోనే ఉంటుంది మీ ఎడిటింగ్ అనేది. మీకు 3D లుకింగ్ రావాలా లేదా అనేది ఇక్కడనే ఉంటుంది కాబట్టి మీరు యాడ్ చేసేటప్పుడు కొంచెం 3D లుకింగ్ అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం లేదైతే జరిపి మళ్ళీ ఈ సైడ్ జరుపుకోవాలా ఆ సైడ్ జరుపుకోవాలా అనేది కొంచెం చూసి అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండితే ఒక నిమిషం అండ్ మనకు ఈ సైడ్ ఆ సైడ్ అనేది బ్లాక్ అనేది కనిపించకుండా ఉండాలి. ఓకే, మీకు ఒకసారి స్టార్టింగ్ చూపిస్తాను మీకు, సౌండ్ అయితే మ్యూట్లో పెట్టి. ఓకే, ఇక్కడ మనకు ఇలాగైతే మనకు లిరిక్స్ అయితే వస్తుంది, దాని తర్వాత సెకండ్ లిరిక్స్ థర్డ్ లిరిక్స్ అయితే వచ్చింది, దాని తర్వాత ఈ ఫోటో అనేది ఇలాగైతే 3D యానిమేషన్ అయితే వస్తుంది. చూసారు కదా, ఇలాగైతే మనకు చాలా ఫాస్ట్గా అయితే వస్తుంది కాబట్టి మీరు కీ ఫ్రేమ్ యాడ్ చేసేటప్పుడు కొంచెం చూసి యాడ్ చేసుకోండి. మీకు అంతా ఫాస్ట్ వద్దని అనిపిస్తే చూసి అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, కొంచెం గ్యాప్ ఇచ్చి నేను ఈ దానికి కొంచెం సైజ్ కూడా తక్కువ చేసుకుంటా చూడండి. ఓకే, మనకు చాలా అంటే చాలా మైనస్ అయితే ఎక్కువైంది కాబట్టి ఓకే ఇంతవరకు అయితే చాలని అనుకుంటున్నా. ఓకే, కొంచెం యాడ్ చేసేటప్పుడు మాత్రమే చూసి యాడ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే లిరిక్స్ అయితే వస్తుంది, సెకండ్ లిరిక్స్, దాని తర్వాత థర్డ్ లిరిక్స్. మీరు సాంగ్ వినండి, ఇది కొంచెం ఫాస్ట్గా చేసేసినా నేను. మీరు సాంగ్ వింటే మీకు అనేది ఒక ఐడియా అనేది వస్తుంది. ఇంతవరకు మనకు ఇంకో లిరిక్స్ అయితే రావాలి కాబట్టి మళ్ళీ కింద ప్లస్ సెకండ్, మళ్ళీ ఇక్కడ మనకు మీడియా ఇక్కడ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరైతే ఇంకో లిరిక్స్ కూడా యాడ్ చేసుకోండి. ఈ లిరిక్ని కూడా మనకు ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు రొటేట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలాగైతే మైనస్ చేసుకోండి. ఓకే, మైనస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ లిరిక్స్ని మనం అయితే మనకు బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జెడ్లోకి వెళ్ళండి. ఓకే, జెడ్లోకి వెళ్ళిన తర్వాత ఇలాగైతే జూమ్ చేసుకుంటే మనకు లిరిక్స్ అనేది పైన అయితే వచ్చేస్తుంది. మీరు ఎడిటింగ్ చేసేటప్పుడే మొత్తం ఉంటుంది, లేకపోతే ఈ ప్రాజెక్ట్ అనేది ఫుల్ ప్రాజెక్ట్ అనేది మీకు అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫుల్ ప్రాజెక్ట్ అనేది నేను చేసింది. ఓకే, ఇది ఓన్లీ మెంబర్షిప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు మాత్రమే వస్తుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేనైతే మళ్ళీ వైజాగ్లోకి వెళ్ళి ఈ సైడ్ అయితే జరుపుకుంటున్నాను లిరిక్స్ని. ఓకే, ఇలాగైతే జరిపిన తర్వాత ఇక్కడ మనకు లిరిక్స్ అనేది ఇక్కడైతే వచ్చింది. ఈ లిరిక్స్ మనకు రాకముందే మనము మళ్ళీ కీ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనము ఈ లిరిక్స్ని అయితే ఇక్కడ మనము ఈ లిరిక్స్ని మనం ఏం చేద్దామంటే కొంచెం ఫేడ్ అనేది పెట్టుకుందాం కాబట్టి అదే లిరిక్స్ మీద టచ్ చేసుకొని ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు పైన సర్చ్ బార్లో ఫేడ్ అనేది సర్చ్ చేసుకోండి, ఫేడ్ ఇన్ అవుట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు స్టాండింగ్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఈ ఫేడ్ అనేది వస్తుంది మనకు, ఈ ఏదైతే లిరిక్స్ ఉందో ఫేడ్ అయ్యి వస్తుంది మనకు, కనిపించడానికి మాత్రం బ్యూటిఫుల్ లుకింగ్ అయితే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మనకు కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఇక్కడ మనము ఏం చేద్దామంటే ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ మనకు ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసేటప్పుడు ఇక్కడ మనకు ఈ లిరికల్ అయితే కొంచెం అయితే జూమ్ అయ్యి కనిపించాలి కాబట్టి ఇక్కడ మనకు జెడ్ మీద టచ్ చేసుకోండి, ఎక్కువ జూమ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే ఎక్కువ జూమ్ చేసుకోండి, జూమ్ చేసి మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఎక్స్ వైని సెలెక్ట్ చేసుకోండి. మీరు కీ యానిమేషన్ చేసేటప్పుడు మీకు టోటల్ అయితే ఉంటుంది కాబట్టి మీరు టోటల్ టెక్స్ట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి యాడ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే మనకు ఈ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది, చూసారు కదా. ఓకే, మనకు బ్లాక్ అనేది అస్సలు కనిపించకుండా మీరైతే యాడ్ చేసుకోండి. ఓకేనా, మంచి లుకింగ్ రావాలంటే బ్లాక్ అనేది కనిపించకుండా యాడ్ చేసుకోండి. అండ్ కెమెరా మాత్రం మీరైతే కీ యానిమేషన్ మాత్రం సూపర్గా అయితే చేసుకోండి. ఓకేనా, ఇలాగైతే నేనైతే కీ యానిమేషన్ కొంచెం అయితే సైజ్ అయితే తక్కువ చేసుకుంటాను, మళ్ళీ మూవ్ అండ్ డాన్సర్లోకి వెళ్ళి ఇలాగైతే పెంచుకుంటున్నాం. ఓకే, ఇలాగైతే పెంచుకొని ఎండుకు అయితే వచ్చేస్తున్నాం.
ఇలాగైతే దీని అయితే సైజ్ అయితే 3D లుకింగ్ రావాలంటే ఈ ప్రాసెస్ అయితే చేయాలి మీరు. ఓకే కొంచెం జూమ్ చేసుకుందాం లుకింగ్ బాగా రావాలంటే. ఓకే ఇక్కడ చూడండి మనకు మీకు ఒకసారి చూపిస్తాను వీడియో అనేది ఎలా వచ్చిందని. మీరు ఒకసారి చూడండి చూసారా, ఇలాగైతే మనకు రొటేట్ అయ్యి 3D లుకింగ్ అయితే వస్తుంది. ఎక్సలెంట్ అయితే ఉంటుంది చూసారు కదా. ఇలాగైతే చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. మీకు కొంచెమే చెప్తున్నాను నేను, మీరు మొత్తం ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలంటే ఫాలో అయితే అవ్వండి. ఓకే మళ్ళీ ఇక్కడ మనకు లిరిక్స్ అనేది పోతుంది కాబట్టి ఇక్కడ నుంచి మనకు ఏదైతే లిరిక్స్ ఎంత అయితే ఉంటుందో అంతవరకు అయితే ఉంచి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయితే అవుతుంది కాబట్టి మీరు చూసి యాడ్ చేసేటప్పుడు కొంచెం చూసి యాడ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఇందులో ఈ మ్యూజిక్లో మనకు బీజిఎం అంటే మనకు అంటే బీజిఎం ఎక్కువ ఎక్కడైతే వస్తుందో మీకు అక్కడైతే మీరైతే ఒక బ్లింక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. దానికోసం కింద పెస్తా కానీ ఇక్కడ మనకు సేఫ్ ఆప్షన్లోకి వెళ్ళి దీని అయితే కొంచెం అయితే సైజ్ అయితే ఇలాగైతే కొంచెం అయితే పెంచుకోండి. ఇక్కడ మీకు సరిగా కనిపించదు కాబట్టి మీకు చెప్తాను ఇలా అయితే మీకు చెప్తాను కాబట్టి. ఓకే ఇలాగైతే కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామండి, మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జెడ్లోకి వెళ్ళండి. ఓకే దీని అయితే సైజ్ అయితే లేకపోతే జూమ్ చేసుకోండి. ఓకే మళ్ళీ కలర్ ఆప్షన్లోకి వెళ్ళండి, ఒక నిమిషం షేప్ మీద సెలెక్ట్ చేసుకోండి. కలర్ ఆప్షన్లోకి వెళ్ళి కలర్ అయితే బ్లాక్లో పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీని అయితే ఓపోసిటీలోకి వెళ్ళండి. ఓకే సేఫ్ ఆప్షన్లోకి వెళ్ళి ఓపోసిటీలోకి వెళ్ళి ఒక 35% 40% అయితే పెట్టుకోండి. పెట్టుకొని ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకు అదే షేప్ని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరైతే బ్లింక్ అని సెర్చ్ చేయండి. ఓకే బ్లింక్ అని సెర్చ్ చేసుకుంటే ఇక్కడనే మనకు ఎఫెక్ట్ అనేది వస్తుంది. స్టాండర్డ్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత దీని అయితే మీరైతే ఒక 10% అయితే పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి 10% అయితే పెట్టుకుంటే ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను. వీడియో అనేది చాలా బాగా అయితే ఉంటుంది. మీరు సాంగ్ వినండి, సాంగ్ అంటే మీకు తెలిసిపోతుంది. ఇక్కడ మీకు అల్లు అర్జున్ సార్ ఫేస్ ఎక్కడైతే రివీల్ అవుతుందో అక్కడైతే మీరు బ్లింక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. కనిపించడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మనకు జూమ్ అనేది తక్కువైంది కాబట్టి దీనికోసం మనం ఏం చేద్దామంటే మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మీరైతే జూమ్ అయితే ఎక్కువ చేసుకోండి. అయితే మనకు పైననే కనిపిస్తుంది. ఓకే ఇక్కడ చూడండి మనకు పైననే కనిపిస్తుంది. కనిపించడానికి మాత్రం చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మీరు యాడ్ చేసేటప్పుడే కొంచెం చూసి యాడ్ చేసుకోండి. చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి చూసి అయితే మంచిగా అయితే యాడ్ అయితే చేసుకోండి. సరేనా, ఇక్కడ చూడండి మీకు అయితే ఒక ఐడియా అనేది వచ్చిందని అనుకుంటున్నా కాబట్టి. ఓకే ఇప్పటికే వీడియో చాలా పెద్దగా అయితే అయింది ఫ్రెండ్స్. ఓకే ఇంకా మీకు ఇంకోటి కూడా చెప్పాలి ఏంటంటే ఇక్కడ మీరు బ్యాక్ సైడ్లో మీరు బ్లర్ కావాలని మీకు అనిపిస్తే కెమెరా ఆప్షన్ ఉంది కదా, కెమెరా లేయర్ దాని మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కెమెరా ఐకాన్ మీద కెమెరా ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు 3 ఆప్షన్ అయితే కనిపిస్తుంది కాబట్టి ఇందులో సెంటర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఫోకస్ బ్లర్ ఉంది కదా, దాంతో ఎనేబుల్ చేసుకోండి. ఓకే ఎనేబుల్ చేసుకుంటే ఇలాగైతే మీకు టోటల్ అయితే బ్లర్ కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కింది స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు బ్లర్ స్ట్రెంత్ అని ఉంది కదా, ఈ బ్లర్ స్ట్రెంత్ని మీరైతే ఇలాగైతే మైనస్ చేసుకోండి. ఓకే ఇక్కడ చూడండి మనకైతే ఈ బ్లర్ స్ట్రెంత్ని మీరైతే చూసి పెట్టుకోండి. మీకు ఎలాగైతే బ్లర్ కావాలని మీకు అనిపిస్తే బ్లర్ పెట్టుకోండి. కొంచెం ఈ బ్లర్ లాగా మనకు బ్లర్ సెట్ చేసుకోవాలంటే దీనికి ఇంకో ఇదైతే ఉండాలి కాబట్టి మీకు ఇష్టం ఉంటే ఆన్ చేసుకోండి. నేనైతే ఆఫ్ అయితే చేసుకుంటాను ఎందుకంటే క్వాలిటీ కొంచెం మిస్ అయితే చేస్తుంది ఇది. ఓకే మీకు ఇంకో వీడియోలో చెప్తాను నేను దానికి ఎలా యాడ్ చేస్తే ఇంకా ఎక్సలెంట్ లుకింగ్ అయితే వస్తుందని. ఓకే నేను నెక్స్ట్ ఇంకా చేస్తాను కాబట్టి ఆ వీడియోలో అయితే చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఈ టెక్స్ట్ PNG అనేది మీకు డిస్క్రిప్షన్లో అన్నీ ఇస్తాను, చూసి యాడ్ చేసుకోండి. సాంగ్ చూసి యాడ్ చేసుకోండి. అండ్ టోటల్ ఎడిటింగ్ అనేది మనకు చెప్పాను కదా మీకు XYZ ఉంటుంది. టోటల్ ఎడిటింగ్ మినిమం ఎడిటింగ్ అనేది XYZ ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా ఫొటోస్ పెట్టుకోవచ్చు. నేను 2 ఫొటోస్ మాత్రం మీకు ఇక్కడ నేనైతే ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. అల్లు అర్జున్ సార్ 2 కూర్చున్న ఫొటోస్ అయితే ఇస్తాను కాబట్టి ఆ 2 ఫొటోస్ అయితే యూస్ చేసుకోండి. ఓకేనా, మీకైతే ఒక ఐడియా అనేది వచ్చిందని అనుకుంటాను నేను. ఓకేనా, ఓకే టోటల్ ఎడిటింగ్ చేసిన తర్వాత మీకు ఇంకో ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి ఇలాగైతే మీరైతే చేసుకోండి. లిరిక్స్ కానీ యానిమేషన్ కానీ టోటల్ చేసుకోండి. టోటల్ ఎడిటింగ్ అనేది మనకు టోటల్ కెమెరాలోనే ఉంటుంది కాబట్టి కెమెరా లేయర్లోనే ఉంటుంది. ఓకే మీకు ఈ కెమెరా లేయర్ సపరేట్గా కావాలంటే నేను దీన్ని అయితే ప్రీసెట్ అయితే ఇస్తాను, లేకపోతే మీరు సొంతంగా చేసుకోవాలనిపిస్తే సొంతంగా చేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఇచ్చింది మీకు చాలా కన్ఫ్యూస్ అవుతుంది కాబట్టి నేను ఇస్తాను, మీరు సొంతంగా చేయనికే ట్రై చేయండి. మీకు ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్ నుంచి, మీకు వీడియో అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి. లేకపోతే ఇంకా రాబోయే రోజుల్లో మనకు చాలా వీడియోస్ అయితే వస్తుంది మీకు ఈ అలర్ట్ మోషన్ యాప్లో, మోషన్ పోస్టర్లో చాలా అంటే చాలా మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంది. మంచి మంచి ప్లాన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వెయిట్ చేయండి. ఇప్పుడు మీరు టోటల్ ఎడిటింగ్ అయిపోతుంది కదా, మీరు అయిపోయిన తర్వాత మీరు లాస్ట్లో వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు కెమెరా గ్రీన్ కలర్లో ఉంది కదా, దీనితో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్టిక్ చేసేయండి. ఓకే
అన్టిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కింద ప్లస్ సైకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు మీడియా ఐకాన్ ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక చిన్న ఫైర్ వీడియో అయితే ఇస్తాను. ఈ వీడియో అనేది మీకు బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కాబట్టి ఆ వీడియోని మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఇక్కడ మీకు రొటేట్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఈ రొటేట్ ఐకాన్ మీరైతే రొటేట్ అయితే ఒక 90% అయితే పెట్టుకోండి. ఓకేనా, పర్సెంట్ అయితే పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ మనకు జెడ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ జెడ్ ఆప్షన్ ఏమైతే మైనస్ చేసుకోండి. ఓకే, ఎంత మైనస్ చేసుకుంటారంటే అది కూడా చెప్తాను. ఓకే, మీరైతే ఈ మైనస్ అయితే ఒక 1100 అయితే మైనస్ చేసుకోండి. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు అదే వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు బ్లెండింగ్ ఆపర్చునిటీలోకి వెళ్ళి ఇక్కడ మనకు లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆల్రెడీ మనకు ఎఫెక్ట్ వీడియో అయితే యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఇక్కడ మనకు కెమెరా ఐకాన్ ఉంది కదా, అంటిక్ ఉంది కదా, ఈ అంటిక్ని మీరైతే టిక్ తీసేసేయండి. ఓకే, తీసేసి ఇక్కడ చూడు మనకు అన్నీ మనకు ఆటోమేటిక్గా అన్నీ అయితే వస్తుంది. మనకు ఎఫెక్ట్ వీడియో కానీ అన్నీ అయితే మిక్సింగ్ అయితే అవుతుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కాబట్టి మీరు ఈ ప్రాసెస్ అయితే చేయండి. అండ్ ఎండ్లో వచ్చిన తర్వాత ఈ ఎఫెక్ట్ వీడియో ఎంతైతే ఉందో అంతవరకు అయితే ఉంచి, అంటే మనం ఎంతైతే ఎడిట్ చేశామో అంతవరకు అయితే ఉంచి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడు మనకు టోటల్ అయితే చాలా అంటే చాలా ఈజీగా అయితే అవుతుంది. టోటల్ యానిమేషన్ మాత్రం మీరైతే చేసుకోండి. ఓకే, ఇలాగైతే టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత పైన సీర్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాసెస్ మేము కూడా మీకు తెలుసని అనుకుంటున్నా. ఈ సీర్ ఆప్షన్లో మీరైతే ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.